Hi friends, welcome to Sri Creations. In this video, Butta hands cutting and stitching. This hand ni lining lekunda kuda stitches kochandi. But nenu teeskuna fabric ki lining use cheyali. But ikkada lining fabric takku undandi. Ilanti situation lo meeku ee video use avutund anamata. First mannam lining fabric ni normal hand ela aithe cut cheskuntamo same alage cut cheskovalanamata. Ippudu danni use cheskoni main fabric ni ela cut cheyalanedi chupistanu. Plus lining and main fabric rendittini kuda double fold chesukovalanamata. Ippudu side pick lo chudandi meeru kinda kuchu part vachindi kada daniki lining raadandi. Deeniki lining lekapothene maniki look baaguntund anamata. So deeni kosam special ga oka 1 inch extra mark chesukuntam kinda vaipu. So video lo chupisina vidhanga kinda vaipu oka 1 inch extra ee kuchu kosam maatrame mark chesukuntam anamata. Ippudu butta kosam ela mark chesukovali chuddam. Folding vaipu మనకి బుట్ట కుచ్చు ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత మార్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే సింపుల్గా ఒక 3 inches తీసుకుంటున్నాను అనమాట. 3 inch ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక మీకు ఇంకా ఎక్కువ కుచ్చు కావాలంటే 5 inch అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ మార్కింగ్ మీద హ్యాండ్ని ప్లేస్ చేసేసి లైనింగ్ హ్యాండ్ని ఆ లెంత్ని మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఫోల్డింగ్ సైడు అలాగే ఈ లైన్ మీద కూడా. తర్వాత ఈ లైన్కి ఇవతల వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ లైన్ నుంచి ఇటువైపు హ్యాండ్ని లైనింగ్ హ్యాండ్ని ప్లేస్ చేసేసుకొని లైనింగ్కి టాప్ కార్నర్ ఉంది కదా అక్కడ నుంచి ఒక 2 to 3 inch వదిలేసి రిమైనింగ్ అంతా యాస్టీస్గా మార్క్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా అక్కడ మనం హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కంటే ఒక 1.5 inch పైకి మార్క్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా కొంచెం డౌన్ చేసుకుంటూ ఇందాక ఇక్కడ ఒక 2 inch వదిలేసాం కదా అక్కడికి దీన్ని కలపాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే మార్కింగ్ మీద యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద వైపున పీకో చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు జిగ్జాగ్ లేదంటే నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు బట్ పీకో చేస్తే లుక్ బాగా వస్తుందండి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని కింద వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసేటప్పుడు సన్నగా వేసుకోండి అప్పుడు మీకు హ్యాండ్ లెంత్ తగ్గకుండా ఉంటుంది. సో రెండిటికి కూడా ఎడ్జెస్లో స్టిచ్ వేస్తానన్నమాట. ఇప్పుడు వీటిని ఎలా అటాచ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం 1 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా దాన్ని మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్కి ఎగ్జాక్ట్గా. తర్వాత లైనింగ్ కంటే కూడా మనం బుట్ట కోసం ఒక 3 inch ఎక్కువ మార్క్ చేసాం కదా ఆ 3 inch ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి మార్క్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకుంటే. కింద వైపు అలాగే పైన వైపు కూడా మార్క్ చేసుకోవాలి. పైన వైపు ఆల్రెడీ మార్కింగ్ ఉంది అందుకే నేను చేయలేదండి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కింద వైపు 1 inch వదిలేసి ఈ ఎడ్జ్కి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఫోల్డింగ్ సైడ్ నుంచి ఒక 2 inch మార్క్ చేసుకోవాలి కింద వైపు అలాగే పైన వైపు కూడా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే మార్కింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ మిడిల్ నుంచి 2 వైపులా కూడా ఈ మార్కింగ్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మార్కింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ 2 inch దగ్గర మార్క్ ఇచ్చాం కదా అక్కడ నుంచి అటువైపు 2 inch దగ్గర మార్క్ ఇచ్చాం కదా అక్కడ వరకు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటూ పైన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట మిడిల్లో మాత్రమే. సేమ్ అదేవిధంగా పైన వైపు కూడా మార్కింగ్ పెట్టాం కదా ఆ మిడిల్లో చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత లైనింగ్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇదొక ప్రాసెస్ బట్ నేను ఇక్కడ ఇంకొక ప్రాసెస్ చూపిస్తున్నాను. సో మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అలా స్టిచ్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్ ఏంటంటే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్టే ఎడ్జెస్లో స్టిచ్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ రిమైనింగ్ మిడిల్లో క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా అంతా కూడా మిడిల్కి మనం ప్రిల్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద 1 inch కుచ్చు కోసం వదిలాం కదా దాన్ని వదిలేసి ఒక ఎడ్జ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఇందాక ఆల్రెడీ మనం 2 inch మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ మళ్ళీ మీకు కనిపించేలాగా నేను డ్రా చేస్తున్నాను అర్థం కావడం కోసం. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎడ్జ్ వరకు ఒక స్టిచ్ వేసుకుంటాం అన్నమాట పైన వైపు అలాగే కింద వైపు ఇలాగే ఇటువైపు ఎడ్జ్ కూడా వేసుకోవాలి. సో కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అదంతా మిడిల్కి ఇలా పెట్టేసి
రిమైనింగ్ ఎడ్జ్కి వచ్చేసరికి లైనింగ్ని నార్మల్గా అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ దగ్గర వరకు పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్లో మార్కింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వేసేసానండి. ఇలా వేసిన తర్వాత ఫ్రంట్ ఆర్మోల్ షేప్ కట్ చేస్తాం కదా, అటువైపు మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్క్ పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా మిడిల్లో, దాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అడ్జస్ట్ అయ్యేలాగా చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటూ పైన టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మిడిల్లో కూడా మార్క్ పెట్టాను, ఆ మిడిల్కి వచ్చేలాగా చూసుకుంటే మనకి కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ అలాగే పైన వైపు కూడా ప్రిల్ పెట్టేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ స్టిచ్ వేస్తానండి. ఇప్పుడు ఈ స్టిచ్ మీద మనం చిన్న లేస్ లాంటిది ఏదైనా వేసుకుంటే లుక్ బాగుంది అన్నమాట హ్యాండ్కి. సో ఈ హ్యాండ్కి సరిపోయే లెంత్లో సన్న లేస్ని కట్ చేసుకొని ఆ స్టిచ్ మీదనే పెట్టేసి జాయిన్ చేసేసుకోవాలి. సో జాయిన్ చేస్తానండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.